కృష్ణాంజనేయులు గారు, ఏమంటారు దీన్ని, ఏ కోణంలో చూడాలి మనం? సాయి గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నర్సరావుపేటలోను అదేవిధంగా నంద్యాలలోను రెండు రోజులు ఆయన మాట్లాడినటువంటి భాష కొంత అసభ్య పదజాలంతో ఉంది. ఇది ప్రతిపక్ష పార్టీలని, ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని కొంత దూషించేటువంటి విధంగా ఉంది. అదేవిధంగా నంద్యాలలో ఏకంగా వీళ్ళందరూ కలిసినా కూడా నా వెంట్రుక పీకలేరనేటువంటి విధంగా ఆయన మాట్లాడటం అనేటువంటిది, ఇది ఎందుకు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా మాట్లాడారు అనేటువంటిది నాకైతే ఆశ్చర్యం కలిగించలేదండి. ఎందుకోసం అని అంటే గత ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఇలా మాట్లాడి ఉండలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి వరకు వచ్చేసరికల్లా ఈ 2.5 సంవత్సరాల్లోనే తన ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రులతో ఈ విధమైనటువంటి అసభ్య పదజాలంతో మాట్లాడించేటువంటి మాటలన్నీ కూడా మనం చూసాం. కొడాలి నాని గారితో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల్ని, వాళ్ళ కుటుంబీకుల్ని అందరినీ కూడా దుర్భాషలాడినటువంటి పరిస్థితి, అదేవిధంగా పేరు నాని గారి ద్వారాగా జనసేన నాయకుణ్ణి, ఈ విధంగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తర్వాత అనిల్ కుమార్ యాదవ్ ఇలా మంత్రులందరితో కూడా ఇదే తరహాలో ఈ 2.5 సంవత్సరాల్లో మాట్లాడిస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడిస్తూ వచ్చారు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున బూతులు మాట్లాడటం అనేటువంటిది పెద్ద ఆశ్చర్యం కలిగించాల్సినటువంటి అంశం కాదు అని నేను అంటున్నాను. ఎందుకు ఆయనే మాట్లాడించారు అనే అనేటువంటిది అంటున్నామనంటే, ఎవరైనా సరే మంత్రులైనా వాళ్ళు ఒకసారి 2 సార్లు మాట్లాడతారు. 1-2 సార్లు మాట్లాడినప్పుడే వాళ్ళకి ఆ క్యాబినెట్కి నాయకత్వం వహించేటువంటి ముఖ్యమంత్రి గారు వాళ్ళని వారించేటువంటి పరిస్థితులు ఉండాలి. కానీ అలాంటిది వారించకపోగా వాళ్ళు పదే పదే అదే తరహాలో మాట్లాడేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా మనకి కనపడింది. అదేవిధంగా నేరుగా అసెంబ్లీలోనే జోగి రమేష్ గారు, పెడన ఎమ్మెల్యే, ఈ ఆ శాసనసభలో లేనటువంటి ఎంపీ రఘురామ కృష్ణరాజుని దుర్భాషలాడినప్పుడు కూడా అదే జోగి రమేష్ గారు, నేను ఒకవేళ నా ఈ అన్పార్లమెంటరీ ఉంటే మీ రికార్డుల నుంచి తొలగించండి అని ఆయనే స్పీకర్ గారిని కోరితే, జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ గారికి అదే అసెంబ్లీలో థ్యాంక్స్ చెప్పినటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటి ధోరణి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలిలోనే ఉంది. కాబట్టి ఇప్పుడు నేరుగా ఆయనే ఆ బాధ్యతని తీసుకున్నారు. ఇదే మరి ఏమన్నా మిగతా ప్రతిపక్షాలు వ్యవహారం వాళ్ళేమన్నా సరిగ్గా ఉన్నారు అని అంటే, వాళ్ళు కూడా ఇలాగా భాష మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇందాక మీరు ప్రస్తావన చేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అతను మాట్లాడినటువంటి దాని మీద నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడారా, తెలుగుదేశం పార్టీ నాయకుని ఉద్దేశించి మాట్లాడారా, పటాబీ అనేటువంటి దాని మీద, భోషడికే అన్న దాని మీద, ముఖ్యమంత్రి గారినే అన్నారనేటువంటి దాని మీద, ముఖ్యమంత్రి గారే ఆ అంశం మీద నేరుగా విజయవాడలో జరిగినటువంటి పోలీస్ కమమరేషన్ డే రోజున తన తల్లిని అవమానించారనేటువంటి విధంగా పోలీసుల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తన తల్లిని అవమానించారని ముఖ్యమంత్రి గారే నేరుగా ప్రస్తావన చేసి ఆయన బాధపడ్డారు. మరి అదే బోసడీకే అని మాట్లాడినటువంటి పట్టాభిని కంట్రోల్ చేయలేదని పెడన జోగి రమేష్ వెళ్ళి ఆయన కొంతమంది కార్యకర్తలతో 100 మంది కార్యకర్తలతో జెండా కర్రలు తీసుకెళ్లి ప్రతిపక్ష నాయకులు ఇంటి మీద దాడి చేసినటువంటి పరిస్థితి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. మరి దాన్నేమో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మరి ఈ విధంగా ముఖ్యమంత్రిగా నన్ను ఇలా అంటే మరి నా అభిమానస్తులు ఊరుకోరు కదా అని ఆ రోజున మాట్లాడారు.